హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. అంటే నాకేంటంటే ఒక మంచి ఫేవరెట్ మెమొరీ అనమాట హైదరాబాద్ అనేది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం హైదరాబాద్కి. నాకైతే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, కానీ ఈరోజు మన దరిద్రం అంటే దరిద్రం మామూలుగా లేదు. పొద్దున్న లేచినా నుంచి సాయంత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చేంతవరకు మొత్తం దరిద్రం అనమాట. టైం ఒకటి కూడా సింక్ కాల, దీంట్లో కూడా స్టోరేజ్ లేదు. ఎంతవరకు వస్తా అంతవరకు తీద్దాం. ఒక పెండ్రీ వచ్చేసి పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. అక్కడ మా అన్న వేరే అన్న ఉన్నాడు, అన్న దగ్గర కూడా మ్యాక్ ఉంది అనమాట, మ్యాక్బుక్. దాంట్లో ఏసీ వచ్చిన కాడికి వచ్చి అట్ట ఇట్ట కొట్టి ఎంతవరకు వచ్చి అంతవరకు తీసేదానికి చూపిస్తా. అలాగే డెకత్నానికి కూడా వెళ్ళి ఫుట్బాల్ షూ అయి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్లో హ్యాండ్ పెయిన్ చూపించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మెయిన్ పోయే పర్పస్ ఏంటంటే, నెక్స్ట్ హైదరాబాద్లో ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనమాట. దానికి వచ్చేసి వెరిఫికేషన్ రేపు 9:30కి ఉంది. ఇప్పుడు ఇక్కడ 8కి వెళ్ళినామంటే డైరెక్ట్ అక్కడికి వచ్చేసి 6:30 7 కల్లా దింపేస్తుంది. ఒక 1 అవర్ అటు ఇటు తిరిగేసి డైరెక్ట్ కాలేజీ కాడికి వెళ్ళిపోతే వచ్చేసి ఏంటంటే కులి కుతుబ్షా ఇంకా ఏదో సంథింగ్ ఉంది అనమాట. కాలేజ్ నేమ్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడికి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేసుకున్నామంటే మళ్ళీ మనం పిచ్చి పిచ్చిగా తిరిగేయచ్చు అనమాట. స్టోరేజ్ అయితే తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 127 GB అంటే 128లో 127 GB అయిపోయింది. అవన్నీ డిలీట్ చేస్తా వచ్చిన, ఎంత వస్తే అంత తీసి ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తా. చూసారా, రాజంపేట రైల్వే స్టేషన్ అనమాట. మొత్తం రీమోడలింగ్ చేశారు, కొంచెం బోర్డ్స్ అవి కూడా కలర్ఫుల్గా బాగున్నాయి. ఓకే, ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్కి అయితే ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మెయిన్ సపోర్ట్ మెయిన్ అనమాట. ఏ ఛానల్కైనా మన ఛానల్కి నేను ఫస్ట్లో అనుకుంటానే మనకు పెద్ద సపోర్ట్ రాదని, కానీ నాకైతే ఆల్మోస్ట్ ఊహించినంత కాకపోయినా మామూలుగానే వస్తుందన్నమాట. అది కూడా ఎక్కువ, ఎందుకంటే నేనేం పెద్దగా మంచి మంచి వ్లాగ్స్ పెట్టేవాడినేం కాదు, కానీ నాకు ఆ మాత్రం ఆదరణ వచ్చిందంటే మీ వల్లే అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అందరూ స్టే సేఫ్, స్టే ట్యూన్. మాస్క్ ఎవరు వాడడం లేదు ఇప్పుడు. ఓకే, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ట్రైన్ ఎక్కేసి మన జర్నీని అయితే కంటిన్యూ చేసేద్దాం. ట్రైన్ ఎక్కాక ట్రైన్లో ఒక చిన్న ట్విస్ట్ అనమాట. ఏంటంటే మాకు మంచి మంచి ఐఫోన్లు మంచి మంచి మొబైల్స్ ఉన్నవాడు, ఎవడు వీడియో కాల్ చేయడు. వీడికి ఎవడికో మామూలు డప్పా ఫోన్లోనే వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అట్లా ఉన్నది, ఏం చేద్దాం. ఫుల్ కొంతసేపు ఎంటర్టైన్మెంట్ బాగా జరిగింది అనమాట మాకు కూడా వీళ్ళతో. పాపం బాగా నిద్రపోతున్న టైంలో ఫుల్గా ట్రైన్ అయితే దుమ్ము లేపింది అనమాట. పాపం నిద్ర అంతా గల్లోపోయింది. మొత్తానికి హైదరాబాద్కి అయితే వచ్చేసామన్నమాట. నైట్ కొంచెం నిద్ర సరిగ్గా రాలే. ఇది మన కాచిగూడ రైల్వే స్టేషన్. ఇంకేం నుంచి మెయిన్ ఏంటంటే మన దరిద్రం కదా, టైం సింక్ అవ్వాలన్నమాట. 9:30కి నాకు వెరిఫికేషన్ ఉంది అన్నమాట. కానీ ఇక్కడేమో ట్రైన్ లేట్గా వచ్చింది. ఇంకా ఎలాగో ఏదో ఆటో పట్టుకొని వెళ్ళిపోవాలి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎక్కడ పెట్టినట్టు మన దరిద్రం మెయిన్ అండి అనమాట. దరిద్రం ఉన్నప్పుడు దేవుడు ఉన్న తోడు ఏం చేయలేము అనమాట. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రమే. అది ఎందుకు నాకే అర్థం కదా. అంత ట్రాఫిక్, ఎక్కడ చూసిన కార్లు. మన టైం బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారా అంత ట్రాఫిక్, ఏం చేయలేము మనం. ఇది వచ్చేసి ఏదో మ్యూజియం అంట, నెహ్రూ మ్యూజియం. మనకు చూసేంత టైం లేదు, అంత మూడు కూడా లేదు. మనకి సింకువల్ అనమాట ఏది, అందులోనూ అంత స్పెసిఫిక్గా చూపించేంత టైం కూడా లేదు. మెయిన్ అక్కడికి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏదో వచ్చిన క్లిప్స్ అటా పెట్టి పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఏదో బ్రిడ్జ్, ఇది దీని పేరు మనకు అది ఏమంటే క్లిప్లు యాడ్ చేయాలి కాబట్టి అన్నీ తీసి పెట్టేస్తున్నా అనమాట. ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్తానే కాలేజ్ ఏదో కనుక్కోలేకపోయినాము. ఆటో డ్రైవర్ చెప్పలేకపోయినా, మేము చెప్పలేకపోయినాం. సైడ్ ఇదే కులి కుతుబ్షా పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. లోపలికి పోతే జనాలు ఉన్నారు. అప్పుడు అనిపించింది ఎందుకు రా వెరిఫికేషన్కి వచ్చా అని.
ఇదిగోండి ఇదే మన వెరిఫికేషన్ అనమాట. లోపల జనాలు ఉన్నారు, మామూలుగా లేరు. అమ్మాయిలు అయితే ఇంకా మామూలుగా లేరు అనమాట. అక్కడ ప్రతి ఒక్కరు నన్ను అడగడం ఏంటంటే, ఏం బ్రో ఏపీలో అన్ని కాలేజీలు పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చినామని ప్రతి ఒక్కరు అది ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. మొత్తానికి మన వెరిఫికేషన్ అయితే అయిపోయింది. మనకు మెయిన్ దరిద్రం కదా, 9:30 కావాల్సిన వెరిఫికేషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 అయింది. ఏం చేయలేము మనం, మన దరిద్రం అలాంటిది. ఇంకా అక్కడ నుంచి చార్మినార్ దగ్గర అంటే ఇదిగో చార్మినార్ దగ్గరికి వచ్చేసా. ఆ ముందర కనిపించేదే చార్మినార్ అనమాట, దాని అవతల ఉంది చార్మినారు. దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా, కానీ పెద్ద క్లిప్స్ ఏం తీలా. ఈ రోజుకి ఇదే మన వీడియో. నెక్స్ట్ చార్మినార్ వచ్చేసి ఒక చిన్న వీడియో పెడతా, అది కూడా చూడండి. నచ్చితే లేదంటే లెవెట్, అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.